నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇంకోటి మనకు వీటికి వీడి మధ్యలో కంట ఉంది, దీనికి అంగ సాముద్రికంలో ఏదైనా చెప్పబడిందా? దీనికి ఆకారము దీనికి కూడా చెప్పబడింది సార్. ఆ విషయాలు మన ప్రేక్షకులకు ప్లీజ్. ఏంటంటే శరీరంలో ప్రతి అంగాన్ని గురించి కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుందండి. ఓకే. ఈ కంఠం అంటే ఏంటంటే మనకి అప్పుడప్పుడు మీకు చెప్పాను సరే, లెంగ్త్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలనేది కదా, బాగా పొడుగ్గా ఉండటం మంచిది కాదు, మీడియంగానే ఉండాలి కంఠం. అట్లాగే పొడుగ్గా ఉంటే దేనికి సంకేతం సార్? పొడుగుంటే అది మనకి రాజలక్షణాలు కాదు. ఓకే. అంటే మీడియంగానే ఉంటుంది. కొంతమంది కదంటే కొంగ మెడలాగా ఉంటుంది అంటారు. అది ఇట్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్ అనమాట. అంటే స్టిఫ్గా దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగల శిరస్సును బ్యాలెన్స్ చేసేట్టుగా ఉండాలి. రెండోదంటే మనకి ఇక్కడ గడ్డ ఉంటుంది కదా, ఇంక్లూడింగ్ ఈ గడ్డం కూడా, మగవాళ్ళకి గడ్డం ఉండేది కూడా ఈ మెడ మీద, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రాను రాను లైట్ అవ్వాలి. అంటే ఇక్కడంటే మనకి ఈ కింద పార్ట్లో ఉంటుంది, మెడ మీద ఈ దీని ఏమంటారు ఎత్తుగా ఉంటుంది చూడండి. అవును, కంఠం ఎత్తుగా ఉంటుంది. అది అక్కడ కింద నుంచి ఏంటంటే రాకూడదు హైరు ఉండేదంటే. ఇది ఇది ఎత్తుగా ఉన్న వాళ్ళకే రాజలక్ష్మి అని చెప్పారు. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇది మన కంఠం మీద అయితే మధ్యలో ఎత్తుగా ఉంటుంది సరే, ఆ ఎత్తుగా ఉన్న భాగాన్ని రాజలక్షణంగా చెప్పారు. చప్పిడిగా గనక ఉంటే అంటే మనం చప్పిడి ముక్క అంటుంటాం కదా, అట్లాగే ఇది ఎత్తు లేకుండా కనుక లోపలికి ఉండిపోతే అది ప్రిఫరబుల్గా కాకుండా కొంచెము అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా అంత సౌండ్ ఉండదు అనేది కూడా చెప్పడం జరిగింది. ఓకే. సరే, ఈ భాగాన్ని దేని దేని సూచించారు? మొత్తాన్ని ఎన్ని విధాలుగా అంటే మూడండి. ఒకటేంటంటే మనకి కంఠంలో ఇది ఎత్తుగా ఉండటం, లోతుగా ఉండటం, తర్వాత కొంతమందికి ఇలా ఉబ్బెత్తుగా ఉంటుంది. మనకి ఏంటంటే లావుగా ఉంటుంది, లావు ఉన్న వాళ్ళకి అంతా ఉబ్బెత్తుగా ఉంటుంది, ఇలా ఈ షేప్ కనిపించదు వాళ్ళకి, కనిపించదు, ఇలా ఒత్తుగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వీణ మన జాతకం ప్రకారం ఏంటంటే అంగ సాముద్రికం ప్రకారం ఏంటంటే ఫెరోషియస్ నేచర్ ఎక్కువ ఉంటుందిట. అంటే ఇది కనుక ఇట్లా ఉబ్బెత్తుగా ఉండి బాగా ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని వీళ్ళు చెప్పేది ఏంటంటే మనకి ఈ ఎద్దులాగా ఉంటుంది అందరికి బాగా గుర్తుంటుంది కింద గుర్తుంటుంది, లైక్ థైరాయిడ్ టైప్లో. థైరాయిడ్ టైప్లో అంటే థైరాయిడ్ వల్ల అనారోగ్యం వల్ల వచ్చింది కాకుండా ఒరిజినల్గా వాళ్ళకి ఫ్రేమింగ్లోనే కనుక కొద్దిగా ఎత్తుగా అలా వస్తే కనుక వాళ్ళకి ఫెరోషియస్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక కమాండ్ కానీ ఎదుటి వాళ్ళని ఏంటంటే ఉద్రేకం కానీ చెప్పింది అనుకున్నది సాధించాలనే పట్టుదల కానీ అది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అందుకని ఏంటంటే సౌమ్యత తక్కువ ఉండి ఏంటంటే ఫెరోషియస్నెస్ ఉంటుంది, అనుకున్నది సాధించాలి, ఏదైనా సరే దూకట ధైర్య సాహసాలు అంటారే అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇలా ఉంటే ఏంటంటే వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటారు. ప్లస్ ఏంటంటే కంఠం ఎత్తుగా ఉంటే అది అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. అంటే అనుకూలంగా పైన వాళ్ళని కానీ కింద వాళ్ళని కానీ రెండుని కలుపుకుని చేసేటువంటి లక్షణాలు మనకి కంఠం ఎత్తుగా ఉన్నప్పుడు వస్తుంది. అదే కంఠం లోపలికి అంటే ఇది కనుక ఎత్తు లేకుండా కనుక ఎవరికైనా ఉంటే వాళ్ళు ఫైనాన్షియల్గా సౌండ్గా ఉండకుండా దాన్ని నిలబెట్టుకునేటువంటి కెపాసిటీ తక్కువ ఉంటుంది అంటే అది చెప్తారనమాట శాస్త్రపరంగా. సార్, దీన్ని బట్టి ఈ మనిషికి నెగిటివ్ పర్సన్ పాజిటివ్ పర్సన్ అని ఈ కంఠాన్ని చూసే ఉన్న సూచించే అవకాశం ఉందా? చెప్పచ్చండి. మీకేంటంటే ఎత్తుగా ఉండటం పాజిటివ్, పాజిటివ్. ఇది ఎత్తుగా లేకపోవటం నెగిటివ్, నెగిటివ్, నెగిటివ్. తర్వాత ఉబ్బెత్తుగా ఉండటం ఏంటంటే వాళ్ళు కొంచెం ఫెరోషియస్ నేచర్ ఉంటుందనే ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళతో కొంచెం మనం ఎక్కువ కదిలించకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అనుకూలంగా వెళ్తేనే మంచిది. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, బట్ ఏంటంటే మనం వాళ్ళతో ఆర్గ్యుమెంటల్గా కానీ లేకపోతే ఏంటంటే వివాదం పెట్టుకోవడం కానీ చేయకుండా ఉండటం బెటర్. ఎత్తుగా ఉన్నవాడు ఫ్లెక్సిబుల్గా ఉంటాడు, మనం అర్థం చేసుకుని మన ఆర్గ్యుమెంట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ విని ఎంతవరకు అనేది కంపేర్ చేసుకుంటారు. లోతుగా ఉండటం అదే మంచి లక్షణం కింద చెప్పకుండా ఉండడం జరిగింది. అట్లాగే మనకి ఇది కూడా ఈ లెంగ్త్ ఎక్కడ ఉంటుందో అంటే శిరస్సు దగ్గర నుంచి ఈ మెడ భాగం దాకా ఉండేటువంటి లెంగ్త్ ఏదైతే ఉంటుందో కరెక్ట్గా దానికి 7 రెట్లే మనకి టోటల్ బాడీ ఉండాలి. ఓకే. అది విగ్రహానికి మనం స్థపత కనుక ఆలయ స్థపత విగ్రహం చెక్కేటప్పుడు చేయాల్సింది ఏంటంటే విగ్రహానికి ఏదైనా సరే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేదానికి కరెక్ట్గా 7 రెట్లే హైట్ ఉండాలి ఏ మనిషికైనా సరే. అది స్టాండర్డ్ కొలతలు అనమాట విగ్రహానికి. శిల్పానికి మనం ఎలా అయినా చెక్కోవచ్చు మనం అందంగా. ఇవన్నీ కంఠం గురించి చెప్పాలంటే ప్రాథమికంగా ఉండేవి. కాక ఈ జత్రువులు కూడా ఎత్తు ఉండాలట. మనకి ఈ కంఠం కింద ఉండేటువంటి కాలర్ బోన్ అంటారు కదా, కాలర్ బోన్ ఎత్తుగా ఉంటేనే శుభ లక్షణం అంట. ఓకే, మనకి ఛాతి ఎత్తుగా ఉండాలి, కాలర్ బోన్ కూడా కనిపిస్తూ ఉండాలి. బట్ ఇంకెక్కడ నరాలు కనిపించకూడదు, కాలర్ బోన్ మటుకు కనిపించాలి. కాలర్ బోన్ స్టిఫ్గా బయటికి బలంగా కనిపిస్తేనే మంచిదనే చెప్తారు. భుజాలు కూడా నిండుగా ఉండాలి. కంఠం అది బేసిక్గా కంఠం గురించి ప్రాథమికంగా మనం చెప్పుకోవాల్సినది. మనకి ఇప్పుడు ఫైర్గా ఉండాలి, ఎత్తుగా ఉండాలి. చాలా థ్యాంక్స్ అండి.